మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసినాయి, మరి నోటిఫికేషన్ అయిపోయింది, నామినేషన్లు కూడా పూర్తయిపోయినాయి, ప్రచారంలో ఉన్నారు అభ్యర్థులు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరుపైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఎలా ఉందంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తలబడుతుందంటే టీడీపీ క్యాండిడేట్లకు భయపడిపోతున్నారు. ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం టీడీపీ క్యాండిడేట్లను చూసి భయపడిపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. ఎక్కడైతే నామినేషన్లు వేస్తున్నారో వాళ్ళందరినీ చేతులు నరక, కాళ్ళు నరక, బాంబులేయ, కొట్ట, అరాచక పాలన జరుగుతూ ఉంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందర పులి కదండి, మరి పిల్లల్లే, మరి ఎందుకు అట్లాంటి భయపడే పనులు చేస్తూ ఉన్నారు? ఈ రోజున క్యాండిడేట్లను లాక్కోవటము, ఏకగ్రీవాలు చేయమని చెప్పటము, రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మరి రాజమండ్రిలో ఎందుకు రద్దు చేశారండి ఎన్నికలు? శ్రీకాకుళంలో ఎందుకు రద్దు చేశారు? మెయిన్ అమరావతిలో ఎందుకు రద్దు చేశారండి? ఫస్ట్ అన్ని జిల్లాల్లో ఆపేసి ఒకసారి అమరావతిలో పెట్టి చూస్తే సరిపోయేది కదండి? ప్రజల నాడి ఎలా ఉండేదో తెలుసుకో. అమరావతిలో మానేశారు, మళ్ళీ పులివెందరలో మానేశారు. క్యాండిడేట్లను అందరినీ రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ అయినా కూడా క్యాండిడేట్లు బయటకు వచ్చి మేము టీడీపీ తరఫున నిలబడతాము అని చెప్పి వెళ్తూ ఉంటే ఒక ఆవిడని చేయి నరికేశారండి. ఒక ఆవిడ జాకెట్లో పెట్టుకుని నామినేషన్ పత్రాలు అదేదో ఊర్లో తెస్తుంటే చెయ్యి పెట్టి కూడా లాగే పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదండి. ఆడమనుషులను గౌరవించాలి అని చెప్పి తెలియట్లేదా? అలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూ ఉంటే ప్రోత్సహిస్తూ ఉన్నారు క్యాండిడేట్ని. వాళ్ళని మంత్రి పదవులు ఊడిపోతున్నాయి అంటున్నారు, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే పదవులు ఊడిపోతున్నాయి అంటున్నారు, ఏకగ్రీవాలు చేయమంటున్నారు. అంటే టీడీపీ గెలిచినా కూడా ఏకగ్రీవం చేయమంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఎప్పుడు ఇట్లాంటి పరిపాలన చేయలేదండి. ప్రజలు చూస్తాండి, ప్రజలు మహా వ్యతిరేకతో మీకు క్యాండిడేట్లు దొరక్క బతిమలాడి బామాడి ఇవాళ ప్రతి మున్సిపాలిటీలోను పంచాయతీలోను పెట్టుకునే పరిస్థితి మీకు ఏర్పడింది. అలాంటప్పుడండి ఎవరిని, క్యాండిడేట్లు అందరూ మంచివాళ్ళేనండి. టీడీపీ వాళ్ళు ఎక్కడున్నా సరే మేము ధైర్యంగా నిలబడతామని వస్తా ఉన్నారు. మీరు క్యాండిడేట్లకు భయపడిపోతే ఎలాగండి? అంత అరాచకమా? శ్రీకాకుళం ఆపేశారు, ఇటు చూస్తేనండి కృష్ణా జిల్లాలో మరి గుడివాడ, అసలు గుడివాడ పులిగారండి పొడాల నాని గారు, అసలు పులిలో పెద్ద పులి అనమాట. మరి గుడివాడలో ఎందుకు ఎలక్షన్లు పెట్టుకోవట్లేదు ఆయన? ప్రజలందరూ చూడట్లేదు అంటే భయపడిపోయారా? గుడివాడ అంటే నేను ఎమ్మెల్యేగా అయితే ఎట్టగొట్ట దొంగతనంగా గెలిచాను, ఇప్పుడు ఎట్లాగో ఓడిపోతానని చెప్పేసి ఆయన భయపడతా ఉన్నారా? కొడాల నాని గారు ఎక్కడి నుంచి వచ్చారండి? టీడీపీలో నుంచే వచ్చింది. టీడీపీనే రాజకీయ భిక్ష పెట్టింది ఆ రోజున, అది కూడా మర్చిపోయి ఆయన ఎన్టీఆర్. ఇంతవరకు గుడివాడకి ఎదురుగుండా ఒక సినిమా హాల్ ఉండేదండి, శరత్ ట్యాకీసో ఏదో ఉండేది. రామారావు గారు బొమ్మ, రామారావు గారు కట్అవుట్లు పెట్టుకుంటే సినిమా హాల్ బ్రహ్మాండంగా ఉండేదండి. ఇవాళ అది మూతపడిన పరిస్థితి వచ్చింది. ఆ బస్టాండ్ చూస్తే దరిద్రంగా ఉంది గుడివాడ. మరి ఆయన, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, 10 సార్లు అయ్యానని చెప్తా ఉంటారు కొడాల నాని గారు. మరి అట్లాంటప్పుడు ఆ గుడివాడ బస్టాండ్ వర్షం వస్తేనే ఎంత లోతున ఉంటుంది? మరి ఆ గుడివాడ బస్టాండ్ అభివృద్ధి చేయొచ్చు కదండి. మరి ఆ రోడ్లు అవన్నీ చేయాలిగా, అంటే ఇన్ని గెలిపించింది ఇంట్లో కూర్చోమనా లేకపోతే పరిపాలన చేయమనా? ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు, గుడివాడకు ముందల ఎన్నికలు తీసుకురండి, గుడివాడలో ఏం జరుగుతుందో ప్రజలు దేనికి వేస్తారో మళ్ళీ ఇంకొకసారి చూడండి ఒకసారి. భయపడిపోయి టీడీపీకి భయపడి రద్దు చేసుకున్నారండి అన్ని. ఇటు చూస్తే కానూరు, పోరంకి ఈ పంచాయతీలన్నీ ఆపేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దాదాగిరి దందాగిరి చేస్తూ ఉన్నారు. అటు గుంటూరు చూస్తే గుంటూరులో దాదాగిరి చేస్తూ �న్నారు. అంటే ఇంక ఎక్కడ క్యాండిడేట్ల నుంచి ఉంటే అక్కడ దాదాగిరి దందాగిరి చేస్తూ ఉంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారండి, నేను ఏ ఎమ్మె అప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మా దాంట్లో నుంచి ఎమ్మెల్యేలను లాక్కుపోయారు అని చెప్పి అన్నారండి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు గారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన లాక్కుపోలే, అయ్యా మీరు రండి అంటే ఈయన క్యాండిడేట్లు లేక జనాలు లేక వైసీపీలోని తీసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజున బెదిరించి ఎవరికైతే వ్యాపారాలు ఉన్నాయో, ఎవరికైతే మరి వాళ్ళ వ్యాపారాలు, మనిషికి ఒక వ్యాపారం ఉంటుంది కదండి, దాని మీద 200 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి అని బెదిరించి మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండా మీరెందుకు తీసుకుంటున్నారండి ఆ పార్టీలోకి? ఆ రోజున సవాల్ చేశారు కదా అసెంబ్లీలో, నేను ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే నేను తీసుకుంటాను అని చెప్పారు. ఇవాళ పార్టీకి రాజీనామా చేయకుండా మీరు ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటున్నారండి? అంటే మీకు ఒక రూలు, పక్క వాళ్ళకి ఒక రూలు, అంటే మీరు మాట మీద నిలబడే వ్యక్తులు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడుకైనా ఆ గూండాయిజం మానేసి, ఆ రౌడీయిజం మానేసి అమరావతిలో ఇప్పుడు 80 రోజులు అయి ఉంటుంది అధ్యక్ష,
ప్రజలు అలో లక్షణ అంటారు రోడ్ల మీద పడి ఆ రోజు అట్లా పడి ఉన్నారండి. అయినా సరే వచ్చి అట్లా చూసి అట్లా అసెంబ్లీకి రావాలంటే తెర్రలు కట్టుకోవాలి, దోమ తెర్రలు కట్టుకున్నట్టు. క్యాండిడేట్లు ఎవరు బయట ఉండకూడదు. ఆ పరిస్థితుల్లో అందరికీ ఏంటో ఒక ముసుకేసి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తా ఉన్నారనమాట ఏ మంత్రి వచ్చినా. మన మొన్న చూస్తేనండి మన జేఏసి మహిళలందరూ అమరావతి వెళ్ళినప్పుడు మరి సురేష్ గారు, నందిగాం సురేష్ గారు, ఆయన చూస్తే ఎస్టీ ఎస్టీ కేసులు పెడుతున్నారండి. అంటే ఎస్టీ ఎస్టీ కేసులు దేనికి వాడుకుంటారంటే మీ పరిపాలన ఉంది కాబట్టి దేనికైనా వాడుకుంటారా? వాళ్ళు తప్పే ఉందండి, జై అమరావతి అనమన్నారు, దాని గురించి మీరు రాద్ధాంతం చేసేసి ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మరి మీరు ఆ రోజున అమరావతిలో చెరుకు తోటలో ఏదో నరికారు కదండి, అప్పుడు ఏం కేసులు పెట్టాలి మీ మీద? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా నేను ఈ చెరుకు తోటలు ఇవన్నీ నరుకుతున్నానని? ఇవాళ ప్రజలు అమరావతి జై అమరావతి అంటే మీకు గుర్తుకొచ్చిందా? అది అందులో మీరు 10 కార్లు మారి వెళ్తున్నారు సచివాలయానికి వెళ్ళాలంటే, కనపడ్డారు అన్నారు. అట్లాంటి ఏమండి ఇట్లాంటి గోండాయిజం చేసే వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు మరి పిలిచి మరీ పదవులు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు పదవులకు ఆశపడి జనాల మీద ఇష్టం వచ్చినట్టు తిరగబడి నాశనం చేస్తూ ఉన్నారండి. ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా టీడీపీ వైపే మగ్గి చూపున్నారు. ఎందుకంటే మంచి పరిపాలన ఇప్పటికే చాలా తప్పు చేశాము, చంద్రబాబు గారిని వదులుకునే తప్పు చేశాము అని చెప్పి ఇవాళ ప్రజలందరూ రాష్ట్రంలో ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆటోలు ఉన్నారండి, ఆటో తోలే వాళ్ళకి మేము ఆటో ఎక్కినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళే చూస్తున్నారు, అమ్మా 10,000 ఇచ్చారు 10,000 ఇచ్చి 25,000 వసూలు చేస్తున్నారమ్మా ట్యాక్సీలతో అనే పరిస్థితి ఇవాళ వచ్చిందండి. ఇవాళ అన్నా క్యాంటీన్ తీసారు, ఇలాంటి రద్దులు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం ఎన్నుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి చూస్తున్నాం. ఎవరైనా సరే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని శుభ్రంగా పరిపాలించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మీరు అది కాకుండా ఇంకా వేరేగా చేస్తే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ.